స్వామి గోవర్ధనగిరి ఎత్తాడు మనకి శ్రీకృష్ణుడు. సో గోవుల్ని సంరక్షించడం కోసం అని చెప్పేసి అప్పటి నుంచే గోవుల సంరక్షణ గురించి ఆయన చెప్తూనే మనకి తెలుసుకుంటూ వచ్చాం మనం గో సంరక్షణ గురించి, ఆ కథ గురించి. ఇప్పుడు వైకుంఠంలో ఉన్న శ్రీనారాయణ మూర్తి కృష్ణ భగవానుడిగా భూమి మీదకి వచ్చి గోమాత యొక్క మహత్యాన్ని, గోవు వల్ల మనకు కలిగే లాభాలన్నీ ఆయన వాటిని సంరక్షిస్తూ చెప్పాడు మనకి. అయితే మనం ఎక్కడో అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఛానల్స్ వారు చూపిస్తున్నారు, బుక్కుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. ఆయన దాంట్లో ఇంత మహత్యం ఉంది కాబట్టి కృష్ణం వందే జగద్గురు అన్నాడు. ఇప్పుడు ఈ కలియుగం ఉన్నంతవరకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడే గురువు. ఎంతమంది గురువులు ఉన్నా ఆయన తర్వాతే, అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు. జగత్కి గురువు అయిన పరమాత్ముడే గోవుల్ని కాశాడంటే మనం ఎంతటి వాళ్ళం? మనం ఎందుకు కాయకూడదు? ప్రశ్నించుకుంటాం మన అంతరాత్మను ప్రశ్నించాలి. వాటిలో సేవలను మనం ఎందుకు అవ్వకూడదు? అంటే ఇప్పుడు ఆయన ద్వాపర యుగంలో ఆయనకున్న దీని ప్రకారం వాళ్ళు చేశారు. ఈ కలియుగంలో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బతకటానికి. తర్వాత కలిమాయలో ఉంటున్నాం మనం. అయితే ప్రతి ఒక్క మనిషి తన అంతరాత్మని ప్రశ్నించుకుని తన ఆత్మ పరిశీలన చేసుకుని, నేను కూడా ఎక్కడోసాట గోసేవకుండా అవ్వాలి. అంటే నువ్వు వస్తేనే గోసేవకుడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మన HITV వారు ఏడో గోశాల పెట్టారు. గోశాల పెట్టినప్పుడు పలానసాట గోశాల పెట్టారు, లేదా నేను గోశాల పెట్టాను. మనకు చేత అయింది, ప్రేమతో మనం ఇవ్వగలిగింది. అంటే కుడి చేతి తెచ్చి ఎడం చేయకి చెప్పకూడదు. ఎడం చేయకి చెప్తే ఆ ధర్మం, మళ్ళీ కుడి చేతి తెచ్చిందే ధర్మం. నేను ఈ చేతితో HITV వారి గోశాలకి 10 రూపాయలు ఇచ్చాను అన్నాను. పోయింది నాది అంతా. గోసేవ చేశానని నా ఆత్మలో నేను ఆనందించుకోవాలి. నేను కూడా నా శక్తి 10 రూపాయలు 11 రూపాయలు ఇచ్చాను ఈ గోశాలకు. నేను 11 రూపాయలు ఇచ్చాను, నాలో నేను ఆనందించుకోవాలి. అంతేగాని ఈ చేయికి చెప్పామనుకో పోయినట్టు, అది వచ్చిన పుణ్యం పోయింది. అట్లా ఎక్కడోసాటి గోశాలకి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములో ఉండి గోవును సంరక్షించండి. నువ్వు మీరు సంరక్షించినట్టే ఆత్మార్పణంగా సమర్పిస్తే మీరు కంపల్సరీ గోసేవలో మీరు పాల్గొన్నట్టే. మీకు ఉన్న అనివార్య కారణాల వల్ల మీరు రాలేకపోతున్నారు. రాలేకపోవటానికి కారణం ఏంటనేది నేను చెప్పలేను, అది మీకే తెలుసు. అయితే వీలున్నప్పుడు, సమయం చిక్కినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చి గోమాత ప్రాణవీలు వెళ్ళాలి. అక్కడ వీలు కాదు, దారిలో ఎక్కడోసారి దారిలో. ఇక్కడ మనకి చివరి కూడా ఉంది గోశాల. అవును, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు అక్కడ ఇదివరకు నాకు తెలిసి 10 15 ఉండే, ఇప్పుడు అక్కడ కూడా 100 అయిపోయినాయి. టైం దొరికినప్పుడు అటు వెళ్ళిపోయి అక్కడ దండం పెట్టుకొచ్చిన సార్లు, లేదా అక్కడ ఏదైనా డబ్బా పెట్టి ఉంటుంది, లేదా గోసంరక్షణ ఉంటారు. ఓ 10 రూపాయలు 11 రూపాయలు మనకి ఇచ్చి తోచింది. ఇంకెక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ, యద్భావం సద్భవతి. నువ్వు శక్తి కొలది ఎంత ఇవ్వగలుగుతా అంత. ఎవరు అడగరు, ఇస్తే దానికే ఉపయోగిస్తారు. గోమాస సొమ్ము ఎవరు తినరు నాకు తెలిసి, గోసేవకే ఉపయోగిస్తారు. ఎందుకంటే దానికి మెడిసిన్ ఖర్చులు ఉంటాయి, చాలామందికి తెలియదు. అది ఎవరు ఏది పెట్టి వెళ్తే, నేను ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర గౌరమ్మ అనే ఒక గోమాత ఉండేది, ఇందాక దూరం చూపించాను మీకు. అది ఈనప్పుడు ఎవరో ఏదో చేశారు, 5,000 ఖర్చు పెట్టి 3 రోజులు పడుకున్నా అక్కడ. నేను ఫుడ్ పాయిజన్ అయిందండి. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అయితే డాక్టర్ గారు ఒక టైం చెప్పాడు, రేపు సాయంత్రం 4 గంటలకు లేచి నిలబడితే నీ గోవు, ఈ మాత నీకు ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. సాయంత్రం 3:30 4 గంటలకు మా తల్లి, నైట్ 3:30కి అక్కడే కూర్చున్నాను నేను. ఎందుకంటే ఆమె కావాలి నాకు. అంటే మరి నా పిల్లలకి, భార్యకి, మా అమ్మ మా నాన్నకు కూడా నేను అంత సేవ చేశాను లేదు నాకు తెలియదు. శాస్త్రాన్ని కూడా నాకు తెలియదు. ఆ గోమాతకి ఆయన చెప్పిన విధంగా గంట కూర్చుని ఒక్కడనే ముందు పోయటం, బుధం మీద ఇదేసుకుని గొట్టాన్ని తీసుకుని ముందు పోయటం. అట్లా ముందు పోస్తే ఆమె తెల్లారుదామని 3:30కి లేచి ఒళ్ళంతా ఎర్ర తీసుకుని నిలబడింది. అమ్మాయిని దండం పెట్టుకునేగా. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి మరి డబ్బులు కావాల్సిందే కదా. ఇప్పుడు వాటిని సంరక్షించాలంటే మరి డాక్టర్ అవసరం కూడా ఉంది. అన్నీ మనమే చేయలేము. అయితే ఇట్లా గోమాత యొక్క ఇన్ని ఉపయోగించుకుని మన చేతైన సహాయాన్ని, మన చేతైన సేవని, సాయం కాదు ఆమెకు, మనమేం చేస్తాంలే కానీ ఆమె మనకి ఇస్తుంది చేయాలనేది నా మనవి. స్వామి, ఇంతకు ముందు అయితే గోవులకి ఒక్కొక్క పేరు, మీ గౌరమ్మ అనగానే నాకు గుర్తొచ్చింది, లక్ష్మి అని, గౌరీ అని, లేకపోతే కామాక్షి అని, ఇలా రకరకాలుగా గోవును మనం పిలుచుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా పిలుచుకుంటాం. ఇప్పుడు కూడా పేర్లు పెట్టి లక్ష్మి. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన గోమాత పేరు లక్ష్మీదేవి, తర్వాత వచ్చింది గౌరమ్మ, తర్వాత ఈ లక్ష్మీదేవి పుట్టిన దూడ మహేశ్వరి. గౌలకి ఇలా పేర్లు పెట్టడం వెనకాల ఆనందం వేరు. ఇప్పుడు మీ పేరేంటి? శ్రావ్య. ఏమండి అనే దానికి, శ్రావ్యట్ రామ్మ అనే దానికి తేడా ఉందా? అంతే ఆనందం ఉంటుంది. ఓ పాప, నేను అమ్మ రామ్మ అని పేరు పెట్టి పిలిచాను. అట్లాగే గోమాతని
వాటిలో ఇంకో గొప్పతనం ఏంటంటే ఆ పేరు ఒకదానికి ఒక 10 సార్లు 11 సార్లు అలవాటు చేసినాక పేరు పిలవగానే ఇటు చూస్తాయి, మనిషి చూస్తాడో లేదు తెలియదు నాకు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, ఈ ఫోన్ మాట్లాడుకుంటే ప్రసాద్ గారు ప్రసాద్ గారు అంటే దీనిలోనే ఉంటాడు కదా మన ఇంకా చూడడం. అయితే అది తన ఆహారం తింటూ కూడా లక్ష్మీదేవి అనగానే తలకాయ చూసి మళ్ళీ తింటది, అంటే మనం వచ్చింది గుర్తుపట్టుంది. ఇంకోటి ఏం చేస్తాయి, నేను గోశాలకు వెళ్ళే టైంకి నా బండి మోదైనా నా అడుగులు చప్పుడైనా ఒక మాత కంపల్సరీ అరుస్తుంది. అక్కడ ఉన్నోళ్ళు అందరూ అంటారు, ఇంతసేపు నుంచి మేము 3 రోజుల నుంచి గురుసాము లేడు, ఎక్కడికో యాత్రకి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు, ఆయన గేట్లోకి రాగానే చూడు ఎట్ట అరుతున్నాయి అంట. అంటే నేను వాటిని ఎంత ప్రేమిస్తున్నానో నన్ను నన్ను మించి ప్రేమిస్తున్నాయి, అందుకే అరుస్తున్నాయి అనుకుంటా నేను. అంబా అని గట్టిగా అరుస్తుంటాయి, అసలు అప్పుడు ఒళ్ళు పులకరించిపోద్ది. సరస్వతి ఆ పేరు సరస్వతి అనమాట, సరస్వతి వచ్చానమ్మా అంటే అయిపోద్ది. లక్ష్మీ స్వరూపం కాబట్టి అలా అలా అమ్మవారి పేర్లు అమ్మవారి పేర్లు పెట్టుకుని సరస్వతి. ఇప్పుడు నా దగ్గర ఉన్న గోవులు శ్రీదేవి ఉంది ఒకటి, సరస్వతి, నందిని, లక్ష్మీదేవి, లక్ష్మీ ప్రసన్న, బాగున్నాయి పేర్లు. ఇంకోటి గోదాదేవి, ఇంకా కొన్ని ఉన్నాయి ఖాళీ లేక ఊరికోటి పంపించాను నా అక్కడ దోళ్ళగుడిని. అంటే ప్రవేశ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ పెంచవచ్చు, కొంచెం అటు తిరుగుతా కూడా ఖాళీ ఉండాలి కదా. ఆ పేరు పెట్టి పేర్లో పిలిస్తే మన బిడ్డలను పిలుచుకున్న దానికన్నా కూడా ఆనందం ఉంటుంది. స్వామి, గోవుల్ని మచ్చిక చేసుకోవాలంటే మీరు సేవకులుగా వాటిని ఎలా దగ్గరకు తీసుకుంటారు? అంటే ఇప్పుడు కొత్తగా భక్తులు వస్తూ ఉంటారు, కొంతమందికి మాత్రమే మీరు సేవలు అందిస్తారు కాబట్టి మీ దగ్గర ఉంటాయి. సో మామూలుగా గోవుల్ని మచ్చిక చేసుకోవాలంటే అసలు ఎలా? గోమాతకి మంచి తెలివి ఎక్కువ, ఆమె దగ్గరికి వెళ్ళంగానే మన వాసన పసిగట్టేసిద్దాం. కొన్ని గోవులు అసలు దగ్గర రానివ్వు, మనని ననుకోడరా నీవు. అయితే దాన్ని మచ్చిక చేయాలంటే మెల్లిగా మెడకని చేయిబెట్టి గీకి ఆయన కొమ్ములతో కొడుతుంటుంది, ఆ గెడ్డో ఏదో తీసుకుని కొంచెం ఇట్లా ఈపంతా సవర్ చేస్తా, ఒకసారి కాళ్ళతో తంతాయి, మనం పైన గీకుతుంటే కింద నుంచి కాళ్ళతో తంతాయి, లేదా కాళ్ళతో తొక్తాయి. అంటే కొత్త వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు బిడ్డింగ్ ఎట్లా ఉంటామో అవి కూడా అట్లా ఉంటాయి. అయితే ఇట్లా మనం రెగ్యులర్గా గోసేవలు ఉన్నప్పుడు మన శరీర వాసనను బట్టి అవి ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతాయి. గోసేవకుడు లేదో ఏదో పెడతానికి వస్తున్నాడు అనుకున్నప్పుడు అటు ఇటు ఎగురుతుంటాయి, దగ్గర రానివ్వు. కొన్ని పొడిచేవి ఉంటాయి, పొడిచేయి, పొడిచే అంటే వాటి దగ్గరికి అసలు పోకూడదు మనం. అంటే మనుషుల్లో కోపిష్టులు ఎట్లా ఉంటారో వాటిలో కూడా ఉంటాయి. అది తప్పని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నోరున్న మనిషే అనేక రకాల తప్పులు చేస్తున్నాడు. అన్ని జన్మల్లో కుతాతూతమైన జన్మ మానవ జన్మ, జ్ఞాన సంపద మూర్తి అయిన ఎన్ని జ్ఞానం ఉన్న మనిషే అనేక రకాల తప్పులు చేస్తున్నప్పుడు నోరు లేని మహాతల్లి ఆమెకేదో ఇన్కన్వీనియంట్ అయ్యి మన ఇట్లా అన్నంత మాత్రం ఆమె తప్పు చేసేసింది, నన్ను పొడి చేసింది అని బదలని చెప్తే అట్లా నోరున్న మనిషి కొడుతున్నాడుగా సూత్రంగా మనం టీవీలో. అది తప్పు అయినప్పుడు ఇది తప్పే, ఆ తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు.